సవ్య, ఈ పిల్ల గురించి చెప్పాలంటే ఒక్క మాట సరిపోదు, ఒక రోజు సరిపోదు. నాకు ఒక 1 మంత్ టైం ఇచ్చి స్క్రిప్ట్ రాసుకోమనంటే అప్పుడు చెప్పగలను. సునీల్ నాకు 7 ఇయర్స్ నుంచి తెలుసు ఆల్మోస్ట్. నేను ఫస్ట్ టైం మేము మీట్ అయింది ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్. హీస్ అ వెరీ డీసెంట్ అండ్ కామ్ గోయింగ్ గై. చాలా అసలు అమ్మాయిలతో అస్సలు మాట్లాడు, కానీ చాలా ఫాలోయింగ్ ఎక్కువ. వాట్ ఈస్ మ్యారేజ్ అంటే అది కొంచెం భారీ క్వశ్చన్, కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్. బట్ డెఫినెట్లీ లవ్ అంటే నాకు శ్రావ్యాయే, మ్యారేజ్ అంటే శ్రావ్యాయే. సో ఇలాంటి బిగ్ బిగ్ వర్డ్స్ అన్ని మీనింగ్ ఏంటి అని అడిగితే నేను శ్రావ్య అనే చెప్తా. సో మ్యారేజ్ మీన్స్ శ్రావ్య ఫర్ మీ. That's true. Nijam Chappalante, today we are having this happiest moment just because of Sunil. He's the one who just made everything happy and happy beginning. So credit goes to him. Planning anta nade, kani implementation tanadi. ఇన్ఫార్మ్ చేసింది ద టోటల్ హోల్ కాన్వర్జేషన్ ఫర్ ఓన్లీ లైక్ 30 to 40 seconds. లైక్ ఇలా డైరెక్ట్లీ మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి మమ్మీ డాడీ మీకు సాగ తెలుసు కదా, తను మీ అంటే చాలా ఇష్టం, నాకు తను అంటే చాలా ఇష్టం, మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ అదే డైరెక్ట్లీ ఓకే అని చెప్పేసారు. మాకు ఓకే, మాకు ఎప్పుడు ఉండో తెలుసు, మాకు ఓకే ఎప్పుడు చెప్తాం, ఎప్పుడు చెప్తావో చూస్తామని అనుకున్నాము అన్నారు. అండ్ నేనే కైండ్ ఆఫ్ షాక్ అయ్యాను, అలా ఎక్కడైనా వరల్డ్లో కరెక్ట్గా 30 సెకండ్స్లో పేరెంట్స్ పెళ్ళికి ఒప్పేసుకుంటారు, అది ఇండియన్ పేరెంట్స్ అని అనుకున్నాను.
సో దట్ వాజ్ రియలీ ఐ మీన్ ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్ డే. అండ్ వెంటనే సాగర్ చెప్పగానే సాగర్ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ, అండ్ ఇమీడియట్లీ తను కూడా వాళ్ళ ఇంట్లో చెప్పేసింది. Yeah.
ఓకే శ్రావ్య, అరే సగ్గా నువ్వు చెప్పు. ఓకే ఏం చెప్పాలి, నేను చెప్పాను నువ్వే చెప్పు. ఓకే చెప్పు. అనుకున్నట్టే అంతా జరిగింది. నువ్వేమైనా చెప్పాలనుకుంటే నువ్వు చెప్పచ్చు. నా గురించి ఫస్ట్ నుండే శ్రావ్య మీద టైప్ ఆఫ్ ఇంప్రెషన్ ఉండేది. నేను చెప్తాను ఎప్పుడు ఇంకా అప్సే. హీ సునీల్, హీఈస్ అ సైలెంట్ కిల్లర్, హీఈస్ మై పార్ట్నర్ ఇన్ క్రైమ్. సో సునీల్తో సేమ్ కాలనీ, సేమ్ కాలేజ్ బస్, ఎవ్రీథింగ్ కరెక్ట్గా చెప్పాలంటే ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ ఫర్ అస్. లైక్ పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, తనకి నేనంటే ఇష్టం అని చెప్పినప్పుడు దే స్ట్రెయిట్ వే యాక్సెప్టెడ్ ఇట్. ఇట్స్ ఆల్ లైక్ ఎ డెస్టినీ. యా, అన్ని అలా జరిగిపోయాయి, అన్ని అలా జరిగిపోయాయి, అన్ని అనుకూలంగా జరిగిపోయాయి. సో పెళ్లి చేసుకోవాల్సి వస్తున్నది. శ్రావ్య ఎప్పుడే గుర్తు చేస్తున్నది, కరెక్టే. ఎవరు ఒప్పుకోవట్లేదు ఇక్కడ. ఓకే, మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ అంతే, అదే అమ్మాయిలకు భయపడే అబ్బాయిలు తప్ప మిగతా అబ్బాయిలు అంతా అంతే. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద లైఫ్ ఆఫ్టర్ పోస్ట్ మ్యారేజ్. సో ఏం జరుగుతుందో చూడాలి. ఐ లవ్ యూ సునీల్. యా, లవ్ యూ టు. ఐ యు హ్యాపీ అబౌట్ ద ఆన్సర్? వెరీ హ్యాపీ.